హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు వ్లాగర్. రీసెంట్ టైమ్స్లో విజయ్ దేవరకొండ చాలా దారుణమైన ఫ్లాప్స్ని ఫేస్ చేస్తున్నాడు. ఎందుకో కానీ పానిండియా మూవీగా వచ్చిన లైగర్ కానీ, ఖుషి కానీ, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇది మాత్రమే కాకుండా ఈ మధ్య విజయ్ దేవరకొండ చాలా నెగిటివిటీని ఫేస్ చేస్తున్నాడు. విజయ్కి యాక్టింగ్ రావట్లేదు, డైలాగ్ డెలివరీ ప్రతి సినిమాలో ఒకేలా ఉంటుంది, స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా వీక్గా ఉంది, ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విజయ్కి వరుసగా ఫ్లాప్స్ రావడానికి రీజన్స్ ఏంటి? విజయ్ యాక్టింగ్ పైన నెగిటివిటీ రావడానికి రీజన్స్ ఏంటి? విజయ్ కెరియర్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇవన్నీ చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, పదండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. వీడియోకి వెళ్తే నెంబర్ 1, సెలెక్ట్ ఏ వైజ్ స్క్రిప్ట్. సింపుల్గా చెప్పాలంటే ఆడియన్స్ ఓల్డెన్ డేస్లో స్టార్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పటి రోజుల్లో స్టోరీకి కంటెంట్కి మాత్రమే వాల్యూ ఇస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో విజయ్ మూవీస్ లైగర్, ఖుషి సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ స్ట్రాంగ్ కంటెంట్ అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేకపోవడమే. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీలో కూడా అదే జరిగింది. ఒక నార్మల్ స్టోరీని తీసుకుని ఇటు అటు తిప్పి తీసేశారు. మిడిల్ క్లాస్ మెన్ అన్నారు, కానీ లగ్జరీ లైఫ్ని చూపించారు. మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో చాలామంది ధనుష్ తిరుగు మూవీ చూసే ఉంటారు. దానిలో హీరోని చూస్తే సేమ్ టు సేమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెన్ లాగానే ఉంటాడు. చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ కానీ, మనుషులు కానీ మిడిల్ క్లాస్ అనే ఫీలింగ్ వచ్చేలా చేస్తాయి. అంతేకాదు సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు సినిమా కూడా ఒక మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్ మూవీనే. ఈ సినిమా కూడా చాలా న్యాచురల్గా కనెక్టింగ్గా అనిపిస్తుంది. మూవీ కంప్లీట్ అయ్యాక ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అయితే డెఫినెట్గా వస్తుంది. కానీ ఇక్కడ ఫ్యామిలీ స్టార్ మూవీలో హీరో కానీ, హీరోయిన్ కానీ, ఫ్యామిలీ కానీ, అట్మాస్ఫియర్ కానీ అన్నీ ఆర్టిఫిషియల్గానే అనిపిస్తాయి. సో ఇలా ఉండటం వల్ల ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అవుతుంది. సో అందుకే ఈ మూవీ ఫెయిల్ అయింది. విజయ్ దేవరకొండ ఇలాంటి వీక్ స్క్రిప్ట్స్నే సెలెక్ట్ చేసుకుంటే కెరియర్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక విషయం మాత్రం చాలా బలంగా చెప్పగలను, రోజులు మారిపోయాయి. చిన్న హీరో లేదు, పెద్ద హీరో లేదు. కంటెంట్ ఉంటే ఆడియన్స్ చూస్తారు, లేదంటే లేదు. మెగాస్టార్ చిరంజీవి అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయిందంటే స్ట్రాంగ్ కంటెంట్ లేకపోవడమే కారణం. అండ్ ఎలాంటి స్టార్ క్యాస్టు లేకుండా, స్టార్ డైరెక్టర్ లేకుండా డీజే టిల్లు లాంటి సినిమాలు, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి అండ్ 100 crores కలెక్ట్ చేస్తున్నాయంటే దానికి రీజన్ ఒకటే, స్ట్రాంగ్ కంటెంట్. సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే కంటెంట్ ఈజ్ కింగ్. నెక్స్ట్ పాయింట్, వీ వాంట్ పాస్ట్ విజయ్ దేవరకొండ. మాకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న విజయ్ దేవరకొండనే కావాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే స్టార్టింగ్ స్టేజెస్లో విజయ్ చాలా మంచి మూవీస్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లిచూపులు కానీ, అర్జున్ రెడ్డి కానీ, గీతా గోవిందం కానీ, ఈ 3 సినిమాలు విజయ్ కెరియర్లోనే ద బెస్ట్ మూవీస్ అండ్ విజయ్ రేంజ్ని పెంచిన మూవీస్ కూడా ఇవే. మెయిన్గా అర్జున్ రెడ్డి గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి బ్లాక్ బాస్టర్ అయింది కాబట్టి మనం చాలా గొప్పగా మాట్లాడుతున్నాం, పొగుడుతున్నాం. ఏ స్టార్డమ్ ఉన్న హీరో కూడా అర్జున్ రెడ్డి లాంటి మూవీని చేయడానికి అసలు ఒప్పుకోడు. ఎందుకంటే అర్జున్ రెడ్డి మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా వైలెంట్గా అండ్ రూత్లెస్గా ఉంటుంది. మూవీ కూడా మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది, పోలిక అనేది ఎక్కడ ఉండదు. ఈ మూవీలో ఉండే కొన్ని సీన్స్ వల్ల నెగిటివిటీ అండ్ క్రిటిసిజంను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని చూస్తే ఎవరైనా భయపడతారు. కాబట్టి ఈ సినిమాని స్టార్డమ్ ఉన్న హీరోలు చేయడానికైతే ఒప్పుకోరు. కానీ విజయ్ దేవరకొండ ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా చేశాడు. సో అలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేసే విజయ్ కావాలి మాకు. నెక్స్ట్ 1, వై విజయ్ వాజ్ ఫేస్డ్ నెగిటివ్ కామెంట్స్. విజయ్ దేవరకొండ నెగిటివిటీని ఫేస్ చేయడానికి యాక్టింగే రీజన్. ఇప్పుడు హీరోస్ని అబ్జర్వ్ చేస్తే చాలామంది హీరోస్ రకరకాల పాత్రలు అండ్ డీ గ్లామరస్ రోల్స్ని చేసి ఆడియన్స్కి న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తూ తమని తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ స్టార్ నాని కానీ అండ్ దేవరతో ఎన్టీఆర్ కానీ ఇలా చాలామంది చేస్తున్నారు. సో విజయ్ దేవరకొండ కూడా తన యాక్టింగ్లో వర్సటాలిటీని చూపించాలి. డైలాగ్ డెలివరీ అన్ని సినిమాల్లో ఒకే రకంగా ఉంటుంది. సో డైలాగ్ డెలివరీలో కూడా చేంజెస్ చేసుకోవాలి, న్యూ స్క్రిప్ట్స్ని అండ్ యూనిక్ రోల్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అప్పుడు విజయ్ని ఆడియన్స్ డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. నా విషయం ఏంటంటే విజయ్ మళ్ళీ స్ట్రాంగ్గా గుర్తుండిపోయే కంటెంట్ ఓరియంటెడ్ బేస్డ్ సినిమాలతో కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.